మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు సిజిఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ నుండి మనకు వచ్చేసి 1 మార్క్ వస్తుందండి. ఇందులో పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏదీ లేదండి. ఓకే, ఇందులో నుండి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇందులో నుండి ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. 1 2 ప్లస్ 1, 2 ప్లస్ 1, 1 ప్లస్ 1/3. ఓకే, ఇక్కడ ఏమిస్తున్నాడు చూడండి, 1 ఇచ్చాడు, బై ఇచ్చాడు, తర్వాత 2 ప్లస్ 1/ ఇచ్చాడు, తర్వాత 2 ప్లస్ 1/ ఇచ్చాడు, నెక్స్ట్ 1 ప్లస్ 1/3 అని ఇచ్చాడు. దీన్ని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అండి, లేదంటే సూక్ష్మీకరించండి అని అడుగుతాడు. ఓకే, ఇందులో నుండి మనకు 1 మార్క్ అని గ్యారంటీ చెప్పొచ్చండి. దీన్ని ఎలా చేద్దాం, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, కింది నుండి చేయండి. ఓకే, కింది నుండి ఎలా చేస్తారంటే, ఇక్కడ ఉంది కదా స్టెప్, ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోండి. ఇలా ఇక్కడ మీరు గమనించాలండి, 2 తీసుకోవట్లేదు, నేను ఓన్లీ 1 వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడున్న ఈ 1ని ఇక్కడున్న ఈ 3ని ఇంటూ చేయండి. ఎంత అవుతుంది, 1 ఇంటూ 3 ఏమవుతుందండి, 3 అవుతుంది. 3 ఇలా రాసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ 3 ఇక్కడ 1, ఇక్కడ ప్లస్ కాకుండా ఇంటూ అనుకోండి, ఇది 1 ఇంటూ 3, 3 ఇక్కడ 1 ఉంది కాబట్టి ప్లస్ 1. ఏం రాసుకోవచ్చు మనము, 4గా రాయొచ్చు. అంటే ఏమైంది మనకు, 3/4 అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ 2 ఉంది కదా, 2 ప్లస్ ఉంది కదా, సెకండ్ స్టెప్ తీసుకోండి, 2 ప్లస్. ఓకే, 2 ప్లస్కి 3/4 అనుకోండి, 3/4 ఉంది కదా, ఇలా రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నా, పైన స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్ను రాసుకోండి, 1/2, ఇక్కడ 2 ప్లస్ ఉంది కదా, 2 ప్లస్, ఇలా రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడి నుండి ఇలా తీసుకోండి, మళ్ళీ ఇక్కడ నేను 2 తీసుకోవట్లేదండి, 2 వదిలేసాను, ఇక్కడ వరకు మాత్రం తీసుకుంటాను, ఈ 1 వరకు మాత్రమే తీసుకుంటున్నాను. 1 ఇంటూ 4 ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 2 8, 8 ప్లస్ 3 ఎంత అవుతుందండి, 11 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ 2 ఉంది కదా, అంటే ఈ 2 అంటే 2 ప్లస్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని 2 ప్లస్, ఇక్కడ ఏముందండి, 4/11, ఇలా రాసుకోండి. దీని పైన ఏముందండి, 1 ఉంది, 1, ఇలా రాసుకోండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎలా చేసుకోవచ్చు మనము, ఇక్కడి నుండి ఇలా చేసుకోండి. ఓకే, గమనించండి ఎలా చేస్తున్నాను అనేది, ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 నుండి తీసుకోండి, 11 ఇంటూ 1 ఏమవుతుంది, 11 అవుతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం, 11 ఇంటూ 2 ఎంత, 22, 22 ప్లస్ 4 ఎంత, 26. మొత్తం కంప్లీట్ అయింది కదా మన స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్ అనుకుందాం, ఇది సెకండ్ స్టెప్, లాస్ట్ మన ఆన్సర్ ఏమొచ్చిందండి, 11/26. ఈ 11/26 అనేది మీ ఆన్సర్. ఓకే, కానీ మనకి ఎన్ని స్టెప్లు వచ్చింది, 3 స్టెప్పులు లేదా 4 స్టెప్పులకు ఆన్సర్ వచ్చింది మనకు, అవునా. అంటే మనకు దాదాపుగా 2 నిమిషాల టైం పట్టింది, 2 లేదా 3 నిమిషాల టైం పట్టింది. ఓకే, 2 లేదా 3 నిమిషాల టైం పట్టింది. కానీ ఎగ్జామ్ హాల్లో మనకి ఇంత టైం ఉంటుందా, ఒక్క క్వశ్చన్కి 2 నుండి 3 నిమిషాలు టైం పడితే మరి మిగతా క్వశ్చన్లు వాటి పరిస్థితి ఏంటి. మీరు ఇలాంటి క్వశ్చన్స్కి 2 నిమిషాలు 3 నిమిషాలు టైం కేటాయించిన అవసరం లేదు, జస్ట్ 1 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా అంటారా, అది ఎలా అనేది తెలుసుకోవాలంటే మీరు ltry.inలో కోచింగ్ తీసుకుంటే అర్థమవుతుందండి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీరు 1 సెకండ్లో ఆన్సర్ చేయగలుగుతారు. మనకు కోచింగ్ క్లాసులు ఉన్నాయి కదా, ఆన్లైన్ కోచింగ్ క్లాసులు, అక్కడ చెప్తున్నాను. ఓకేనా, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ చూడండి, అంత చిన్న ప్రాబ్లంకే అంత టైం పడతాయి. ఇక్కడ చూడండి ఎన్ని స్టెప్పులు ఉందో, మరి దీనికి ఎంత టైం పడుతుంది? ఓకే, అలా టైం అవసరం లేదు. మీకు కావాల్సింది 1 మార్క్, ఎందుకంటే మనకు 1 క్వశ్చన్కి వచ్చేసి 10 మార్క్స్ ఇవ్వడు, 1 క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ ఇవ్వడు, ఓన్లీ 1 మార్క్ ఇస్తాడు. ఆ 1 మార్క్కి మనం ఎంత టైం కేటాయిస్తున్నాం? మనం 1 మార్క్కి వచ్చేసి 2 నుండి 5 మినిట్స్ కేటాయించామనుకోండి, స్కోర్ చేయగలుగుతామా? అది మీరే ఆలోచించుకోండి. ఓకే, ఇవే కాదు డిఫరెంట్ టైప్ షార్ట్కట్స్ ఉన్నాయి. ఎక్కడ అంటే కోచింగ్లోనండి, మీరు కోచింగ్లో జాయిన్ అయిపోండి, అక్కడ చూడండి. ఓకేనా? ఇంకోటి, కోచింగ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి, ఎవరో వచ్చి చెప్పారండి. ఓకే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా 1 సెకండ్లో ఆన్సర్ కోచింగ్లో చెప్తున్నాను కాబట్టి మీరు అక్కడ చూసుకోవచ్చు. అవసరం లేదనుకునే వాళ్ళు జాయిన్ అవ్వకండి, అవసరం కంపల్సరీ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకేనా?